రంగమ్మతు వార్తలకి తిరిగి స్వాగతం. మా గాలోడేంటబ్బా అస్సలు కనిపించట్లేదు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఆడికే వచ్చేసినట్టు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటి బాధపడుతూ. దానిమ్మ బాధతాయో లేదు ఓన్లీ మిగిలింది తడుకుంట. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఓ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఓ ఏంట్రా స్ట్రెయిన్ కరోనా ఏమైనా వచ్చిందా అలా కూర్చున్నావేంటి? పోయింది అంతా పోయింది. ఏం పోయిందిరా, నిన్నటివరకు బాగానే ఉన్నావుగా. నిన్న నేడు రేపు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, కానీ మనం అనుకున్నట్లయితే ఉండదు అత్త. ఏట్రా తగ్గేత ఉపదేశాలు చేసేస్తున్నావు, ఏదైనా బాబా దగ్గర జాయిన్ అయ్యావా ఏంటి? నా 30 ఇయర్స్ ఇండస్ట్రీ జీవితానికి ఇంకా అది ఒక్కటే మిగిలింది. ఎప్పుడు కాకిలా కావు 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 అంటూ కర్ణ కఠోరంగా అరిసి చంపివాడుగా నన్ను, ఇప్పుడేంటి సిలక పలుకులు పలుకుతున్నా. అత్త మనకి కలిసి రానప్పుడు ఎవడు తుమ్మినా మనకే రోగం వస్తుంది అత్త. అవును నీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు జీరో అయిపోయిందా? ఏముందలే అత్త, పిచ్చి పిచ్చి డైలాగ్స్ పిల్ల తమలు పాకు మాటలని చెప్పేసి హ్యాపీగా సినిమాలు చేసుకునేవాడిని. నా కామెడీ చూసి జనం అంతా చప్పట్లు బిజుల్సి ఎత్తుంటే ఫ్యాన్స్ అనుకున్నాను, ఎదురొచ్చి మరీ రిసీవ్ చేసుకుంటే గౌరవం అనుకున్నాను. ఇంతలో నన్ను నా పెద్ద అమ్మెవడక లేదు, నాకు నేనే తోపు అనుకుని రాజకీయాల్లో దిగేశాను అత్త. ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ హై హై హై, ఇప్పుడు ధైర్యం విసిరిన రాకెట్ హై హై హై. అలా రాజకీయాల్లోకి వచ్చేసినత్త వెంటనే రెస్పెక్ట్ రెడ్ కార్పెక్ట్ వేసి మరీ పిలిచారత్త. అవునా? ఫస్ట్లో బాగానే ఉండేది అత్తోయ్, మన లెవెల్ ఏంటి మన ఇదేంటి అని చెప్పి ఎవరిష్టంత ఎత్తేసారు. ఎత్తెత్తు ఎత్తుతూ ఉంటారు అలాగా, అయినా నీ వల్ల ఏమైనా లాభం ఏమైనా ఉందేట్రా? అత్త నన్ను ఎలక్షన్లో బాగానే వాడుకున్నారు, ఒక పోస్ట్ కూడా ఇచ్చారు, ఇంకక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది. అవునా? స్మార్ట్ శంకర్ గడబిడిలకు వే ఫిగర్ సడక సడక కడక ఫిగర్ స్టైల్ ఎక్కువ నాంబులతో గల్లీ అడ డబల్ దిమాక్ ఉంది నిజర్ నిజేకర్లో ఆప్కా నజర్ ఇష్మాడే హైదరాబాద్ షేరుకే పూచోకే సాలే చార్మినార్ చాదర కాడ అంతా నాదే కిరి 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 చేస్తే. స్మార్ట్ శంకర్ మరి దాని తర్వాత ఏం జరిగిందిరా? అత్త పవర్ అంతా నా చేతిలోకి వచ్చిందత్త, అక్కడ సినిమాల్లోని జనమే లైవ్లోని జనమే అధికారం మొత్తం నా దగ్గరే ఉంది, నాకు నచ్చినట్లు ఉందా అనుకున్నా. కాకపోతే అత్త ఒక చిన్న తప్పు చేశా అత్త. అదేంటంటే? ఏంట్రా అది? అదా వెనకాల నుంచి వచ్చి గట్టిగా వాటేసుకుందాం అనుకున్నా అత్త. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేశాయని మానేస్తూ ఉన్నా నిలవంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకి సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తీరుకే దారులు బ్రతికాయి చూడవే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తినేమికివ్వను. జనక నుంచి వచ్చి గట్టిగా వాటేసుకుందాం అనుకున్నా. అవునత్త
అది సినిమాలో చేస్తే కామెడీ అనుకుని విజిల్స్ క్లాప్స్ తెక్కొట్టేశారు. అదే బయట చూస్తే నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు అత్త. అక్కడ నేనే ఇక్కడ నేనే కదత్త, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదంటావు? ఒరే ఒరే ఎర్రిమాలోకమా, అది సినిమా ఇది రియల్ లైఫ్ రా, ఆ మాత్రం తేడా కూడా తెలియదురా నీకు. సరే సర్లే కానీ ఆ తర్వాత ఏమైందిరా, స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది అత్త. ఆరడుగుల బుల్లెట్కి అరంగులు తించారు తెలుసా, పేన పంక మార్చిన తీజీగా నన్ను మార్చి పడేశారత్త. కొండోలే పక్కన పెడతానని చెప్పారు, కాకపోతే పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎక్కడ అనుకున్నావు, చెత్తబుట్టలో పెట్టేశారత్త. సర్లేరా, కొన్ని రోజులకి జనాల్ని టాపిక్ మర్చిపోయాక అప్పుడు ఏదో పదవిస్తారు లేరా? అత్త జనాన్ని పట్టించుకోలేనోడు మనకెందుకు లేని పూర్తిగా పక్కన పెట్టేసినట్టున్నారు అత్త. ఆ పార్టీ కోసం ఎంతమందిని ఎన్నెన్ని తిట్లు తిట్టానో తెలుసా, కనీసం నాకు కరోనా వచ్చినా కూడా నన్ను పట్టించుకోలేదు. వాళ్ళ ఛానల్లో నన్ను చూపించనే లేదు తెలుసా, చెప్పనే లేదు ఒక్క మాట కూడాని. ఏం చేయమంటావు ఇప్పుడు? నీ బాధ నేను అసలు ఎవరు పట్టించుకోవట్లేదనా, లేక నీ కరోనా వచ్చిందని టీవీలో వెయ్యట్లేదనా? రెండిటికి అత్త. ఇప్పుడు ఆ పార్టీ గుమ్మం వైపు కూడా నన్ను చూడనివ్వట్లేదు. ఒకప్పుడు నేను కనిపిస్తే చాలు ముందు మైకిలెట్టేసి ఓ అడవాడి చేసేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిచి ఇంటర్వ్యూ ఇస్తా అన్నా ఒక్కడు కూడా నా దగ్గరికి రావట్లేదు అత్త. వాడేసిన సబ్బు పిల్లని, అరిగిపోయిన సీపురు కట్టని ఎవరూ పట్టించుకోర్రా. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే పార్టీలో. అత్త నాకు ఇప్పుడే తెలిసిందత్త, నా వెనకాల ఎవరో లేరు, ఇంక నాకు ఒక్కటే మిగిలింది 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగు తప్ప. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి నాన్నకు చూడాలి, ఒడిలో నిద్ర పోవాలి. అయ్యో హ్యాపీగా ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు అవి చేసుకుంటూ అక్కడే ఉండక కళ్ళు తాగిన కోతులాగా అక్కడ ఇక్కడ జంప్ చేస్తూ లైఫ్ని నాశనం చేసుకున్నావు కదరా. అవునత్త, నాకు ఇంక ఈ పార్టీ వద్దు, రాజకీయాలు వద్దు, నాకు సినిమాలే ముద్దు అత్త, ముద్దు. మరప్పుడు పార్టీలో తిట్టిన మాటలో అంతా మా బండ్ల గణేశన్ రూట్లోనే నేను నడిచాను. అవి సినిమాలు ఇవి రాజకీయాలు, ఏదో వాళ్ళు చెప్తే నేను తిట్టాను తప్ప నాకేం సంబంధం లేదు. అంతా పై పైన ఎంతైనా మా ఊళ్ళే సినిమా వాళ్ళు. ఎందుకు ఇలా నో కర్మ కాలిపోయింది, ఎందుకు ఇలా నో కర్మ కాలిపోయింది, ఎందుకు ఇలా నా కర్మ నా కర్మ నా కర్మ కాలిపోయింది. నాకు డౌట్ రా, నువ్వు చేసిన పనులకి నీకు మళ్ళీ సినిమాలో ఛాన్స్ కూడా ఇస్తారా? ముందు ప్రెస్ మీట్ పెట్టి భజన్ చేయాలి, లేకపోతే నేను గుళ్ళో భజన్ చేసుకోవాల్సి వస్తుంది. మరి పార్టీ వాళ్ళకి కోపం వస్తే ఏంటి చేస్తావరా? రాని ఉత్త, నాకు భయం ఏంటి, నా వెనకాల మొత్తం నా సినిమాలో ఉన్నారని చెప్తా. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడా, అర్థమవుతుందా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎక్కడా, నా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడా? అక్కడైనా సరిగ్గా ఉంటావా, అక్కడ కూడా మళ్ళీ ఏమైనా తోక జాడించే పనులు ఏమైనా చేస్తావా? అంతా కట్ చేసి పాడేశారు, కట్ చేయడానికి జాడించడానికి ఏమీ లేదు ఇక్కడ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది, అర్ధమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది, అర్ధమందులో ఉంది. వెళ్తానొత్తో, అక్కడ కూడా కొత్త బ్యాచ్ దిగారంట అత్త. అక్కడ వెనక నుంచి పట్టేసుకున్నాను, ఎప్పుడే వండవు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మాహోలు ఉండదు. అంతేలే, కుక్క తోక రాయి కడితే చక్క గురుకుంటుందా, ఇల్లు కూడా అంతే.